దిన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ధ్యానం చేసుకోక ముందు అందరూ దేవుని వాక్యాన్ని చేతబట్టుకుని ఆ స్క్రీన్ మీద వస్తున్న మాటలు ప్రార్థనపూర్వకంగా చెబుతాం ఇది నా కొరకు దేవుడిచ్చిన వాక్యము ఇది నా జీవిత స్థితిని నా సామర్థ్యములను తెలియజేయనిది ఈ సమయమున నేను ఈ దేవుని వాక్యం చే బోధించబడదును దేవుడు నాతో మాట్లాడుచుండగా చురుకైన మనస్సును స్వీకరించు హృదయమును కలిగి ఉండి గొప్ప మార్పు గాక ఏసు నామమున అమేన్ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం దేవు దేవుని వాక్యాన్ని మీ మధ్య పంచుకోవడానికి దేవుడు ఈ అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అలాగే ఈ అవకాశం ఇచ్చిన మా కాపరి పాస్ట్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను కన్నీటితో ప్రార్థన చేసిన ఒక భక్తుడిని మీ మధ్యకు ఈ ఉదయం కాల సమయంలో తీసుకురావాలని నాశపడుతున్నాను ఆయన ప్రార్థన ద్వారా ఎలాంటి కార్యం జరిగిందో దాని కారణాలు ఏంటో మనం తెలుసుకోబోతున్నాం ప్రార్థన పూర్వకంగా మనం విందాం హిజుక రాజు వ్యూధయ రాజుల్లో పదమూడవ రాజు హిజుకియా అనే మాటకు ఎహోవయే నా బలము అని అర్థం లేదా యహోవా బలము గలవాడు అని అర్థం హిజుకియా ఎహోవయ్యే నా బలము అన్నట్లుగానే తన జీవితంలో దేవుడు బలమైనటువంటి కార్యాన్ని జరిగించాడు హిజుకియా తండ్రి తండ్రి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు తండ్రి ఆహాజురాజు తల్లి అభియా హిజుక తండ్రి యమాత్రం కూడా మాదిరికరమైనటువంటి యమాత్రం కూడా యోగకరమైనటువంటి జీవితం లేనివాడు ఎందుకంటే దేవుని మందిరాలు మూయబడ్డాయి దేవుని విగ్రహాలతో నింపేశాడు దేశమంతటిని కూడా లోయల్లో లేకుంటే ఆ చెట్టు ప్రతి చెట్టు ప్రాంతాల్లో ఆ చెట్టు ప్రతి చెట్టు దగ్గర కూడా ఒక్కొక్క విగ్రహాన్ని పెట్టి అలాగే ఎరుసులేమి దేవాలయంలో విగ్రహాలతో వినిపిస్తాడు యమాత్రం కూడా దేవుని భయం కానీ భక్తి కానీ లేనివాడు దేవుని మరిచి విగ్రహాలతో దేవతా స్తంభాలతో నింపేసిన వ్యక్తి ఈ ఆహాజు కానీ అబియా హిజ్కియాకు ఎంతో ప్రభావం చూపించింది తన విశ్వాస జీవితం ద్వారా హిజ్కియాను చక్కగా పెంచి దేవుని భయములో భక్తిలో ఎంతగానో పెంచి దేవునికి అంగీకార యోగ్యమైనటువంటి జీవితాన్ని జీవించడానికి అబియా ఆ తల్లి ప్రభావం హిజుకియా మీద ఎంతగానో ప్రభావం చూపించింది కాబట్టి తల్లిదండ్రులంగా మనం మన బిడ్డలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నామో ఒకసారి మనం ఆలోచించాలి అబియా ప్రభావమే తల్లి ప్రభావమే ఆమె చూపించింది కాబట్టి ఇక్కడ హిజుకియా జీవితంలో మనం చూసినప్పుడు ఆయన గొప్ప రాజుగా మనం చూడగలుగుతున్నాం ఎందుకంటే యోధా రాజులు ఇరవై మంది రాజులు పరిపాలించారు యోధా దేశానికి దేశానికి పరిపాలించిన ఇరవై మంది రాజుల్లో నలుగురు మాత్రమే దేవునికి అంగీకార యోగ్యంగా దేవుని చిత్తానుసారంగా దేవునికి మహిమకరంగా జీవించిన వ్యక్తులుగా కనబడతారు వారిలో మొదటివారు ఆశ రెండో వారు హోషవపాతు మూడోవారు హిజుకియా నాలుగవ యోషియా ఈ హిజుకియా యోధా రాజుల్లో పదమూడవవాడు ఈ ఇరవై ఐదవ సంవత్సరమున ఆ యవన ప్రాయంలో ఆ యవన కాలంలో ఆయన రాజు అవుతాడు సుమారు ఇరవై తొమ్మిది సంవత్సరాలు యోధా దేశానికి రాజ్య పరిపాలన చేశాడు ఎరుసలం నందు ఆయన పాలన సాగించాడు ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో ఆయన పరిపాలించాడు అంటే క్రీస్తుపూర్వం ఏడు వందల ఇరవై ఆరు సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం ఆరు వందల తొంభై ఏడు సంవత్సరం వరకు ఆయన పరిపాలించాడు హిజుకియా చాలా దేవుని సంధుల్లో యోగ్యకరమైనటువంటి జీవితాన్ని జీవించాడు దేవుని దృష్టిలో చాలా అంగీకార యోగ్యమైనటువంటి జీవితం జీవించాడు ఇస్రాయిల్ రాజుల్లో కానీ రాజుల్లో కానీ అతను అతను ముందు కానీ ఆయన తర్వాత కానీ అతని వంటి వాడు లేడు అని చెప్పేసేసి దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది అలాంటి యోగ్యకరమైనటువంటి జీవితాన్ని జీవించాడు హిజ్కియా ఇలాంటి హిజ్కియాకు ఒక ప్రతికూలమైన పరిస్థితి ఒక వ్యతిరేకమైన స్థితి ఒక శ్రమ ఆయన జీవితంలో ఆయన వ్యక్తిగత జీవితంలో ఎదురైంది ఒక మరణకరమైనటువంటి రోగము ఆయనకు వచ్చింది ఈరోజు నేను మీతో పంచుకోబోతున్న అంశం దేవుని కదిలించిన కన్నీటి ప్రార్థన దేవుని కదిలించిన కన్నీటి ప్రార్థన అనే అంశాన్ని మీ మధ్య నేను పంచుకోబోతున్నాను అలాగా దేవుని కదిలించింది ఆయన కన్నీటి ప్రార్థన దానికి గల కారణాలు ఏమిటి అనే విషయాన్ని మీ మధ్య నేను పంచుకోబోతుండగా ప్రార్థనపూర్వకంగా మాటలు మనం విందాం హిజుకియా ఆయనకి భయంకరమైన రోగం వచ్చింది మరణకరమైన రోగం ఈ వీటి వీటి గురించి మనం దేని వాక్యంలో చూస్తున్నప్పుడు రాజుల రెండో గ్రంథం ఇరవై అధ్యాయం మొదటి వచ్చిన నుంచి పదకొండు వచనంలో దినవృత్తాంతాలో రెండవ గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచనంలో యశాగ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం మొదటి నుంచి ఎనిమిది వచనంలో రాయబడుతుంది ముందు చెప్పాం కదా హిజుకియా అనగా ఎహోవయ్యే నా బలము అని అర్థం ఏహోయ్యే నా బలము గలవాడు అని అర్థం ఇంత బలము గలవాడు ఎహోవయే బలము లేకుంటే ఎహోవయే బలము గలవాడు అనే మాటకు ఈయన జీవితంలో మాత్రం చాలా బలహీనమైన పరిస్థితి ఎదురైంది ఎగవ అయినా బలము అనే ఆ పేరుతో ఉంది కానీ ఆయన ఆయన జీవితానికి అర్థం కానీ బలహీనమైన పరిస్థితి ఈ జీవితంలో ఎదురైంది చూద్దాం యశగ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం మొదటి నుంచి ఎనిమిది వచ్చనాలు నేను చదవాలని రాశపడుతున్నాను యశగ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం మొదటి నుంచి ఎనిమిది వచ్చనం చదువుదాం ఆ దినలో హిజుకియాకు మరణకరమైన రోగము కలుగుగా ప్రవక్తయు కుమారుడైన యషయా అతని ఎద్దుకు వచ్చి నువ్వు మరణమవుతున్నావు బ్రతుకువు గనుక నీవు నీ కుటుంబీకులకు మరణ తెలియజేయమని తెలియచేయమని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడతొట్టు త్రిప్పుకొని యహోవా యథార్థ సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నా నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని ఆ కన్నీళ్ళతో కన్నీళ్ళు విడిచిచ్చు యహోవాను ప్రార్థింపగా యహోవా యహోవాకు యషాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను నీవు తిరిగి హిజుకియా యోధకు పోయి అతనితో ఇట్లనము నీ పితృడైన దావీదుకు దేవుడైన యహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్ళు విడిచుట చూచి చూచితిని నీ ప్రార్థన అంగీకరించుకున్నాను ఇంకా పదిహేను సంవత్సరంలో ఆయుస్సు నీకు ఇచ్చదును మరియు ఈ పట్టణమును నిన్ను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అసూర్రా చేతిలో పడకుండా విడిపించదును తాను పలికిన మాట నెరవేర్చుటకును నెరవేర్చుకు ఇది ఎహో వలన నీకు కలిగిన సూచన ఆహాజు ఎండ గడియా ఎండ గడియారం మీద సూర్యనికాంతి చేత దిగిన నీడ మరలా పదిమెట్లు ఎక్కజేసేదిను అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది పదిమెట్లు మరలా ఎక్కును ఈ వాక్య భాగాల్లో మనం చూసినప్పుడు మొట్టమొదటి వచ్చిన మనం చూసాం ఆ దిన ఆ మరణకరమైన రోగం కలుగుగానే రాయబడుతుంది మరణకరమైనటువంటి రోగం హిజ్కియాకు ఎదురైంది ఈ రోజుల్లో మరణకరమైన రోగం చాలా ప్రబలంగా కరోనా వైరస్ మానవ జీవితాల్లో ఎంతో ప్రభావం చూపిస్తూ ఉంది ప్రపంచ యావత్తు ముఖ్యంగా మన దేశంలో ఈ వైరస్ ప్రభావం ఎంతగానో ప్రభావం చూపుతుంది అయితే ఈయనకి హిజుకి మరణకరమైన రోగం కలిగింది అలా కలిగినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో నీళ్ళు కుమ్మరించినట్లుగా తన హృదయాన్ని కుమరించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు దేవుని పాత సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మరపెట్టుకుంటున్నాడు యశగ్రహణం ముప్పై ఎనిమిదో అధ్యాయం మూడవ వచ్చినా మనం చూస్తే ఎగోవా యథార్థ ఉడుతున్నాయి సత్యమతో నీ సన్నిధికి నేను ఎట్లు నడుచుకుంటున్నావు నీ దృష్టికి అనుకూలంగా సమస్త నేను ఎట్లు కృపతో జ్ఞాపకం చేసుకుని హిజుకియా కన్నీళ్ళు విడిచిచ్చు యోగవాను ప్రార్థింపగా రాయబడుతుంది కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభువా కన్నీళ్ళు విడిస్తూ ప్రార్థన చేస్తున్నాడు హిజుకియా చాలా వేదన హృదయంలో ఎంతో వేదన ఎంతో నలిగిన స్థితి ఏమీ దిక్కులేని పరిస్థితి మాట ఎలా తెలుస్తుంది యశాగ్రంథం భక్తుడే వచ్చి ప్రవచించాడు నువ్వు మరణమవుతావు ఇదిగో మరణ శాసనము నీ కుటుంబ సభ్యులకు తెలియజేయు అని చెప్పేసి దేవుని చేత యశా యశాభక్తుడు ఇసుక ప్రవచన రూపకంగా తెలియపరుస్తున్న మాటలు ఇవి ఆ సందర్భంలో దేవుని అందులో గోజోడుతున్నాడు మరపెడుతున్నాడు నేను కొమ్మరించినట్లుగా దేవుని సందులో తన ఆత్మను కొమ్మరిస్తూ విరిగి నలిగిన హృదయంతో దేవుని సందులో ప్రార్థిస్తున్నాడు హృదయమంతా దుఃఖభరితమైపోయింది ఎంతో వ్యాధును చెందుతున్నాడు దేవుని సందులో కన్నీళ్ళు విడిస్తూ ప్రార్థిస్తున్నాడు దేవుడు కన్నీళ్ళు విడిచి ప్రార్థిస్తున్నప్పుడు ఆ కన్నీళ్ళని లెక్క దేవుడు మన దేవుడు నా కన్నీళ్ళు నీ బుడ్డులో ఉంచబడినదని కీర్తన కడుకు మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం యాభై ఆరు ఎనిమిదిలో ఉంటుంది మాట నా కన్నీటిని నా కన్నీలు నీ బుడ్డిలో ఉంచబడినది అంటే మన కన్నీటిని విలువ కట్టు దేవుడు మన దేవుడు దేవుని మనం సందరపెట్టినప్పుడు దేవుని సంద మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వేదనతో శ్రమతో దేవుని సందరం మనం మనకు మనంగా అప్పగించుకుంటూ ఎంతో భారభరితంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఆ గొప్ప దుఃఖంతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కన్నీల్ని లెక్క దేవుడు మన దేవుడు హిజుకియా కన్నీటిని ప్రార్థన దేవుణ్ణి కదిలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు దావీది కూడా ఒక మాట అంటాడు నా కన్నీళ్ళు నా కన్నీళ్ళు చేత నా పరుపు తేల చేయించున్నాను అని అంటున్నాడు నా కన్నీరు చేత నా పడక కొట్టుకుని పోవచ్చును అంటున్నాడు అంటే ఎంత నిలిగిపోయి ఎంత వ్యాధనతో ప్రార్థన చేస్తుంటాడో దావీదు మన కన్నీరు చూసి విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు మన శ్రమంలో తోడు దేవుడు మన వ్యాధంలో మన దుఃఖంలో మన ప్రతికూలమైన పరిస్థితుల్లో మన అనారోగ్య పరిస్థితుల్లో మనకు విడిచిపెట్టే దేవుడు కాదు మనకు తోడు దేవుడు అందుకోసమే కీర్తనకాడు మాట కూడా ఉంటుంది ఏమిటంటే అనుదినము మన భారము భరించేవాడు దేవుడు మన భారం మనం భరించిన మాత్రమే కాదు మనతో పాటు మన దేవుడు కూడా మన భారాన్ని భరించేవాడు కాబట్టి కన్నీళ్ళు విడిచి చూపు ప్రార్థించినప్పుడు గొప్ప కార్యం జరిగింది దేవుని సందర్భం మనం మొరపెట్టినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఐదవ చదువుదాం నువ్వు తిరిగి హిజుకియా పోయి అతనితో ఇచ్చానుము నీ పిత్రుడైన దావేదో దేవుడైన యహోవా నీకు సెలవు ఏమనగా నీవు కన్నీళ్ళని విడుచుట చూచి చూచి తిని నీ ప్రార్థనని అంగీకరించుకున్నాను మన కన్నీళ్లు విడిస్తే ఆయన దేవుడు ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యాడు నేను అంగీకరించు నీ ప్రార్థన అంగీకరించుకున్నాను హిజుకియా కన్నుడితో ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీళ్ళు చూచాడు ఆ కన్నిటిని చూసి ఆ ప్రార్థనకు జవాబు పొందుకున్నట్లు మనం చూస్తున్నాం యశాగ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం మనం చూస్తే ఆ ప్రార్థనకు జవాబు ఏంటంటే ఇంకా పదిహేను సంవత్సరంలో ఆలస్ నీకు ఇచ్చేదను మరియు ఈ పట్టణమును నిన్ను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశురి రోజు చేతిలో పడకుండా విడిపించదును అంటున్నాడు ఆయన కాపాడటం మాత్రమే కాదు ఆయన పట్టణాన్ని అశ్వర్ రాజులు పడకుండా విడిపిస్తానని చెప్పేసి దేవుడు గొప్ప వాగ్దానం చేస్తాడు పదిహేను సంవత్సరాలు ఇచ్చాడు పదిహేను సంవత్సరాలు ఆయుష్ని పొడిగించాడు కారణం ఎటు తెలిసిందా ఆయన ఆయన కన్యుడితో చేసిన ప్రార్థన హిజ్కియా కన్యుడితో చేసిన ప్రార్థన దేవుని కదిలించి వేసింది తద్వారా దేవుడు పదిహేను సంవత్సరాలు ఇచ్చినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం నీ కృపత్ జ్ఞాపకం చేసుకో ప్రభు అని కన్నీళ్లు విడిస్తూ ప్రార్థన చేస్తున్నాడు హిజ్కియా దేవుడు గొప్ప కార్యం జరిగించాడు దేవుని సందిలో మనం కూడా ఏ భారమైతుందో ఏ సమస్య అవుతుందో ఏ పరిస్థితుల్లో నలిగిపోతున్నామో ఏ పరిస్థితులతో కుంగిపోతున్నామో ఈ పరిస్థితి నుంచి నాకు బయటకు తీసేవారు ఎవరు లేరా అని దిక్కులేని పరిస్థితుల్లో కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని వైపు మన చేతులు చాచి దేవుని సందం మనం మరొక పెడితే హిజుకి ఆ ప్రార్థన దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన ఆయన ఆలకిస్తాడు హిజకియా ఆ ప్రార్థనకు జవాబిచ్చిన దేవుడు నీ ప్రార్థనకు నా ప్రార్థనకు జవాబిస్తాడు తద్వారా దేవుడు గొప్ప కార్యాన్ని మన జీవితం జరిగిస్తాడు మన భారభరితంగా దేవుని సందం మనం ప్రార్థించాలి నీ భారమహో మీద మపము ఆయన ఆదుకులను దేవుని వాక్యం చదివిస్తూ ఉంది మన భారమంతా మీద వేయాలి ఏ సమస్య ఉందో ఏ బాధతో ఏ ఇరుకు ఏ ఇబ్బందుతుందో వాటన్నిటిని కూడా దేవుని సందని మనం కుమరించాలి ఆ భారమంతటిని కూడా ఆయన తీసివేసి ఆయన మనల్ని ఆదుకుంటాడు ఆయన నీతివంతులను ఎన్నడను కథలు నీవడానికి దేవుని వాక్యం చదివిస్తుంది దేవుని సృందని మనం అటో ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప జయాన్ని ఇస్తాడు ఇక్కడ ఇదిగో మరణ శాస్త్రము రాయు అని పంపించాడు కదా ఆ మరణ శాస్త్రాన్ని జీవశాస్త్రంగా చేస్తాడు దేవుడు హిజుకిజా కన్నీటి ప్రార్థన మరణ శాస్త్రాన్ని జీవశాస్త్రంగా మార్చవేయబడింది దేవుని నామానికి స్తోత్రం కలుగు కాక హుయా నీ జీవితంలో నా జీవితంలో దేవుని సందర్లో మనం కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆయన మన కన్నీటిని మన కన్ని మన ప్రతి బాష్ప బిందుని తుడిచి వస్తే దేవుడు మన దేవుడు మనం నలిగిపోతున్నప్పుడు కురిగిపోతున్నప్పుడు ఆ పరిస్థితుల్లో అలా ఉండిపోకుండా దేవుని సందర్భం మనం మర్ర పెట్టినప్పుడు ఘనమైన కార్యాలు మనం మన పక్షంగా దేవుడు చేస్తాడు అయితే హిసుకిజా కన్నీటి ప్రార్థనకు దేవుడు కదిలించబడడానికి కారణాలు ఒక ఐదు కారణాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను హిజుకియా కన్నీటి ప్రార్థన దేవుని కదిలించి వేసింది అలా కదిలించడానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే అని మనం గమనించినట్లయితే ఐదు కారణాలు మేము ముందు ఉంచాలని ఆశపడుతున్నాను మొట్టమొదటిగా మనం చూస్తే హిజుకియా కన్నీటి ప్రార్థనకు దేవుడు కదిలించబడనే కారణం మొట్టమొదటిగా దేవుని క్లిష్టకరంగా జీవించాడు దేవునికి ఇష్టకరముగా జీవించుట దేవుడు చెప్పిన ప్రతిదాన్ని కూడా ఆయన సంపూర్ణంగా విధి చూపించాడు రాజు రెండో గ్రంథం పద్దెనిమిది అధ్యాయం మూడవ వచ్చిన ఉంటుంది పూర్ణంగా నీతిని అనుసరించి దేవుని దృష్టిలో జీవించినట్టుగా మనం చూస్తాం దేవుని దృష్టిలో పూర్ణముగా నీతిని అనుసరించి జీవించాడు పూర్ణముగా నీతిని అనుసరించుట రెండోదిగా చూస్తే అదే దే రెండో గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం రెండవ వచ్చిన చూస్తే దేవుని దృష్టిని యథార్థంగా ప్రవర్తించుట యథార్థంగా ప్రవర్తించాడు దేవుని కిష్టకరంగా జీవిస్తూ దేవుని ఇష్టకరంగా జీవిస్తూ రెండో రాజుల రెండో గ్రంథం ఇరవై అధ్యాయం మూడవ వచ్చిన చూస్తే దేవుని దృష్టికి అనుకూలముగా సమస్తము జరిగి కనిపిస్తుంది దేవుని దృష్టికి పూర్ణంగా నీతిలో జీవించాడు దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు దేవుని దృష్టికి దేవునికి అనుకూలంగా సమస్తాన్ని జరిగించాడు అందుకోసమే దేవునికి ఇష్టకరమైన అలాంటి జీవితాన్ని బట్టి దేవుడు తన కన్నీటిని ప్రార్థనను విని కదిలించబడ్డాడు హిజుక జీవితంలో మనం చూస్తే ఎంతో భారభరితంగా ప్రార్థన చేశాడు యోగు జీవితం మనం పరిశీలించినప్పుడు యోగు జీవితాన్ని మనం చూసినప్పుడు యోబు గురించి చక్కటి రాయబడుతుంది యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆయన లక్షణాల గురించి రాయబడుతుంది అక్కడ ఊజు దశమునందు యోబు అను ఒక మనుషుడును అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడినై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతను విస్తరించిన వాడు అని ఆయన గురించి రాయబడుతుంది దేవునికి ఆయన కూడా చాలా ఇష్టకరంగా జీవించాడు యథార్థతనే ఆధారంగా చేసుకుంటూ బ్రతికాడు దేవుని దృష్టిలో యథార్థంగా జీవించాడు తద్వారా రెండింతలుగా ఆశీర్వించబడ్డాడు మన జీవితాల్లో మనం దేవుని క్లిష్ణులుగా బ్రతకడానికి మనం కూడా ఈ లోకంలో నీతి బ్రతకాలి నీతి చేస్తాడు మనల్ని ఆయనందు విశ్వాసమైన ద్వారా మనం నీతిమంతులుగా చేస్తాడు ఈ లోకంలో మనం యథార్థత కలిగి బ్రతకాలి ఆయన దృష్టికి యథార్థంగా బ్రతకాలి ఆంతృష్టికి అంగీకారోగ్యంగా బ్రతకాలి ఆయనకు అనుకూలంగా సమస్తాన్ని జరిగించాలి ఆందరిష్టికి అనుకూలంగా అలా జీవించినప్పుడు మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాయి ఎలా ఉంది మన జీవితం ప్రభా నీకు ఇష్టకరంగా జీవించడంలో నేను ఎలాగ బ్రతకాలి ప్రభాని మనం ప్రార్థన చేయాలి ఇక్కడ మనం చూస్తే హిజ్కియా ఆయన కన్నీటి ప్రార్థన దేవుని కదిలించడానికి కారణం ఏంటంటే దేవునికి ఇష్టకరంగా ఉండ ఉన్న స్థితిని బట్టి ఆయన ప్రార్థన చేస్తున్నాడు దేవునికి ఇష్టకరంగా జీవించిన స్థితిలో నుంచి ఆయన ప్రార్థన చేస్తున్నాడు తద్వారా దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు పదిహేను సంవత్సరాల ఆయుష్ని ఆయన పొందుకున్నట్లుగా దేని వాక్యాలు మనం చూస్తా ఉన్నా ఆయనకి ఇష్టకరంగా జీవించడానికి మనం తీర్మానం చేసుకుందాం నీ కొరకు నేను ఇష్టకరంగా బ్రతకడానికి చేయి ప్రభుని నీకొరకు నేను యథార్థంగా బ్రతుకుతాను ప్రభు నీ దృష్టికి అంగీకారయోగ్యంగా జీవిస్తాను ప్రభు సమస్తాన్ని నీకు అనుకూలంగా నన్ను జరిగించడానికి కృప చూపించి మనం ప్రార్థన చేయాలి రెండవ కారణం చూద్దాం దినవృత్తవంతల గ్రంథం దినవృత్తవంతలు రెండవ గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచ్చిన నుంచి పదకొండవ వచ్చినా మనం చూసినప్పుడు అక్కడ దేవుని మందిరాన్ని బాగుచేసే పరిస్థితి కనిపిస్తుంది దేవుని మందిరమును బాగుచేయుట దేవుని మందిరాన్ని చేయట ఆ సందర్భం కూడా కనిపిస్తూ ఉంది ఇక్కడ ఇరవై తొమ్మిదవ అధ్యాయం మూడవ వచ్చిన నేను చదువుతున్నాను అతడు తను అందు మొదటి సంవత్సరము మొదటి నెలను యహోవ మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి అని రాయబడతా ఉంది యహోవ మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసి అని అన్నప్పుడు అంతకుముందు ఏమైంది ముయబడింది ఆ ద్వారబంధాలన్నీ కూడా మూగిపోయాయి ఎంత మాత్రం కూడా తెరవ తెరవబడలేని పరిస్థితి మందిరము పాడైపోయిన పరిస్థితి ఆహాజు రాజు కాలంలో ఆయన తండ్రి అయిన ఆహార ఆహాజు రాజు దేవునికి అనుకూలమైనటువంటి జీవితం జీవించలేదు ఎగోవ మందిర పొత్తలు పులు తెరిచి వాటిని బాగు చేశాడు ఎంతో ప్రతికూలమైన పరిస్థితిని ఆయన జీవించాడు ఎక్కడ చూసినా విగ్రహాలే ఇరుశలీ దేవాలయంలో లోయల్లో ప్రతి చెట్ల క్రింద విగ్రహాలతో నిండిపోయింది దేవుడు మరిచి ఇష్టానుసారంగా పెరుతుకాడ మనుషులు సంతోషపెట్టే కార్యాలు చేస్తాడు అంతమాత్రమే కాదు నిషిద్ధమైన వాటిని వాటిని దేవుని సందరి నిలిపాడు అలాంటి పరిస్థితుల్లో హిజ్కియా యహోవ మందిరాన్ని బాగు చేయడానికి ఎప్పుడైతే ఆయన అయ్యాడో మొదటి నెల మొదటి సంస్థ ఎప్పుడైతే ఆయన రాజయ్యాడో రాజు అవ్వగానే మందిరాన్ని చేయడానికి పూనుకున్నాడు ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచ్చంలో అక్కడ రాయబడు అక్కడ ఈ విధంగా రాయబడుతుంది వారికి ఎలాగో ఆగ్నిచ్చును లేవిలో రా అన్న మాట ఆలోకించుడి ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుని మీ దేవుడైన యహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధ వస్తువులన్నింటినీ బయటికి కొనుపవడి దేవుని మందిరంలో నిషిద్ధమైనవి ఏదైతే ఉన్నాయో అవన్నీ బయటికి కొనుక్కోవాలని చెప్పేసి ఆజ్ఞాపించాడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోవాలి ఆ లేబీలను యాజకులు ఆ గాయకులు వాళ్ళందరినీ కూడా మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి అని చెప్పేసి హిజుకీయ రాజు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు నిషిద్ధమైన వస్తువుల్ని తీసివేయాలి దేవుని మందిరం పాడైపోవడానికి కారణం ఏంటంటే నిషిద్ధమైన వస్తువులు మందిరంలో ఉండడం మన జీవితంలో కూడా నిషిద్ధమైన వస్తువులు దేవుని పనికిరాని పరిస్థితులు దేవునికి అసహ్యమైనవి దేవునికి అంగీకారోగ్యం కానివి మన మందిరాన్ని మన శరీరమైన ఈ దేవాలయాన్ని పాడు చేస్తే ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ వాటన్నిటినీ దేవుని సన్నిధిలో నుండి మనం ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు మనమంది ఆయన నివాసం చేస్తాడు ఆ ఇరవై తొమ్మిదో ఆరు ఏడు వచనలో అక్కడ ఉంది మన పితృలు ద్రోహులై మన దేవుడు నేహ దృష్టికి చెడుతులు నడిచి ఆయన విసర్జించి ఆయన నివాసములకు పెడముఖమి పెట్టుకుని పెట్టుకుని దాన్ని అలక్ష్యము చేసిరి మరియు వారు మండపం యొక్క ద్వారములను మూసివేసి దీపములను అర్పివేసి పరిశుద్ధ స్థలం ముందు ఇస్త్రాయుడు దేవునికి దూపం వేయకయు దానములను అర్పింపకయు ఉండరి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎంత దిగజారిన స్థితి ఆహార ఆహాజు రాజు కాలంలో ఉంది అలాంటి పరిస్థితుల్లో మందిరాన్ని బాగుచూడానికి పూనుకున్నాడు హిజ్గియ దేవుని మందిరాలు ముగిపోయాయి దీపము ఆరిపోయింది అంటే ఎంతమాత్రం కూడా ఆత్మలో మంటలేదు ఆత్మలో చల్లాలిపోయిన పరిస్థితి దేవునికి దూపం లేదు దేవుని ఆరాధన జరగట్లేదు దహనబంలో అర్పింపలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఆహా ఆహాజరాజు కాలంలో ఉన్నప్పుడు వాటన్నింటిని మరలా పునఃస్థాపిస్తున్నాడు హిజ్కియా దేవుని మందిరాన్ని బాగు చేయడంలో రోషం కలిగి పౌరుషం కలిగి దేవునికి నిషిద్ధమైనవి ఏవైతున్నాయో వాటన్నింటినీ తొలగించడానికి పూనుకున్నాడు ఆత్మ సంబంధమైన మందిరంగా ఉన్న మనం ఈ శరీరమని దేవాలయం దేవునికి అనుకూలంగా ఉందా దేవునికి వ్యతిరేకమైనవి ఏదైతే ఉన్నాయో వాటి మనం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు పరశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేసి మనం ఆశీర్వదించబడుతూ అనేకమందికి అనేక మందికి ఆశీర్వాద కారణంగా మనం ఉంటాం ఒకనొక దాన్న దావీదు దేవునికి వ్యతిరేకమైన కార్యం చేసి తన దేహం దేహమనే ఆలయాన్ని పాటు చేసుకున్నాడు మరలా నాతో ప్రవర్తించేద్ద సరి సరిచేయబడి దేవుని స్థానిలో మరలా తన దేహమైన దేవాలయాన్ని దేవునికి నివాస నివాసమైనటువంటి నివాసయోగ్యంగా మరలా ఆయన కట్టుకోవడం జరిగింది తన పాప విస్తృతి అంతటిని ఒప్పుకుందని బట్టి నా అతిక్రమలు తుడిచివే ప్రభువ నా పాపం పోవినట్లు నన్ను కొడుకు ప్రభువా అని అంటున్నాడు యాభై కీర్తన అంతా కూడా ఎంతో పశ్చాత్తాపంతో ప్రార్థించాడు దేవునికి మరలా దేవుడు నివసించడానికి యోగ్యమైనటువంటి ఆలయంగా చేసుకున్నాడు తన శరీరాన్ని దేవునికి అప్పగించుకున్నాడు తను చేసిన ప్రతి అపరాధాన్ని దేవుని సంద ఒప్పుకున్నాడు ఎందుకంటే ఈ దేహము జీవమంగల దేవుని ఆలయం ఈ దేహము దేవుని ఆలయం పరిశుద్ధాత్మ దేవునికి నివాసంగా ఉండడానికే ఈ దేహాన్ని నిర్మించాడు దేవుడు మన ఈ దేహంతో దేవుని మహింపరచాలి దేవుని ఘనపరచాలి ఇదిగో ప్రభా ఈ మందిరాన్ని మీరు నివసించడానికి యోగ్యకరంగా ఉండడానికి నా జీవితాన్ని కట్టుకుంటున్నాను ప్రభా అని మన జీవితాన్ని ప్రభుత్వం అప్పగించుకోవాలి దావిదు అలాగా అప్పగించుకున్నాడు హిజుకియా దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇచ్చాడు దేవుని మందిరాన్ని బాగుచూడంలో పునుకుని మరలా ఏ ఎక్కడైతే బలిబట్టలు ఆగిపోయాయో దీపస్త దీపస్తంభము ఎప్పుడు ఎక్కడైతే ఆరి ఆగిపోయిందో వాటన్నిటినీ మరలా పునర్నిర్మించాడు తద్వారా దేవుడు గొప్పగా గొప్ప కార్యం చేశాడు తన జీవితంలో అలాంటి స్థితిలో నుంచి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు కదిలించబడ్డాడు దేవుడు దేవుని మందిరాన్ని బాగుచేయడం కోసం ఆ స్థితిలో నుంచి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కదిలించబట్లుగా కదిలించబడినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం అది రెండవ కారణం మూడవదిగా చూస్తే దినవృతాంతలు రెండో గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవయో వచ్చిన మనం చూస్తే దినవృతంతుల గ్రంథం రెండవ గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవయో వచ్చిన అప్పుడు రాజని హిజుకి ఆ పెందులకడని లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకుని యహోవా మందిరంలోకి పోయిను రాయబడుతుంది పెందులకడనే లేచి పట్న బతికారు అందరిని సమకూర్చుకున్నాడు బలిపెట్టని నిర్మించడం కోసం ఇందుకోసం ఏంటంటే రాజ్యం కొరకు పరిశుద్ధ స్థలం కొరకు యోదావారి కొరకు వీరందరి కొరకు దేవుని సన్నిధిలో పాప పరిహార బలి అర్పించడానికి బిందులు కడును లేచి దేవుని సన్నిధిలో బలి అర్పించడానికి ఆయన వీళ్ళందరినీ కూడా తీసుకెళ్తూ ఉన్నాడు అంటే దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చుట హిజకియా దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు పెందురిక లేచి అండలోనే మొదటి దినం మొదటి సమయం దేవుని అప్పగించాడు మనం కూడా దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి మనం అలా ఇచ్చినప్పుడు ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాం ఆ పరిస్థితుల నుంచి ఆ స్థితిలో నుంచి ఆయన ప్రార్థన చేస్తున్నాడు కన్నిటితో అలా ప్రార్థన చేసిన ఆ దేవునికి అతను ఇస్తున్న స్థితిని బట్టే ఆ కన్నుడితో ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు కదిలించబడ్డాడు యేసుక్రీస్తు పరివారు కూడా శరీరధారిగా ఉన్న రోజుల్లో ఆయన అరుణోదయం లే పెందులు లేచి ఇంకనూ చికటి ఉండగానే రాయబడుతుంది మారుకృష్ణ మొదటి అధ్యాయం ముప్పై ఐదో మనం చూస్తే ఆయన పెందులు ఇక్కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగా ఇంకా నువ్వు చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచ్చుండి నేను ఉంది చాలా చీకటి ఉండగానే మనం ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నామా లేచి ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం ఆ చేద్దాంలే ఇంకొకసేపు పడుకుందాం అని చెప్పేసి అనుకొని అనుకుని ఈ టైపు సమయం అయిపోతూ ఉంటుంది ఎంతమంది మొదటి సమయాన్ని మొట్టమొదటి సమయాన్ని దేవునికి ఇస్తున్నాము ఎంతమంది ఉదయాన్నే పెందులు ఇక్కడ లేచి ప్రార్థన చేస్తున్నాము ఎంతమంది మనం దేవునికి మొదటి ప్రార్థన ఇస్తున్నాం ప్రార్థన చేయడానికి శరీరం అంగీకరించదు మన అంగీకరించదు కొన్నిసార్లు మన ప్రాణాత్మ శరీర దేహాలు దేవునికి మహింకరంగా ఉంచాలి దేవుని అరుణోదయం అరుణోదయం లేచి దేవుని సందులో ప్రార్థన చేస్తాడు యోబు వారు దేవుని దూషించి వారు పాపం కంటారేమో అరుణోదయం లేచి వారి బెడ్ల కొరకు బళ్ళు అర్పించి దేవుని సందర్భంలో ప్రార్థన చేశాడు యోబు దేవుని దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు మనం కూడా ప్రతి విషయంలో కూడా దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి మన సమయం మన నిర్ణయ రంగం మన ఆలోచనలు మనం ఏ కార్యం తలపెట్టినప్పటికీ అది ప్రార్థనతోనే జరగాలి మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి తద్వారా దేవుడు మన జీవితంలో ఘనమైన కార్యాలు జరిగేస్తాడు మనం ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి కారణం ఏంటి తెలుసుదా దేవునికి ప్రాధాన్యత ఇవ్వకపోవడమే అన్నీ అయిపోయిన తర్వాత దేవునికి తర్వాత స్థానం ఇస్తూ ఉంటుంటాం ఎన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నామా ఒకసారి దేవునికి ప్రాధాన్యత తెచ్చి ఇచ్చిన తర్వాత మన జీవితం చూడండి ఎంతగా దీవించబడతామో ఎంతగా ఆస్వాదించబడతామో ఒకసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం నా ప్రాధాన్యత ఎలాగ ఉన్నాయి దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నాడా లేక నాకు నా కుటుంబానికి నా స్వార్థానికి దానికి ప్రాధాన్యత ఇస్తున్నాడా నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నువ్వు దీవించబడతావు కానీ దేవుడికి ఏం తక్కువ కాదు నీ నా జీవితంలో మనం దీవించబడాలని మన ఆశ్రదించబడాలని మనం అనేక మందికి దీవెనకరంగా ఉండాలని దేవుడు మనకి సమయం ఇస్తున్నాడు దేవుడు మనకు అన్నీ అనుగ్రహిస్తున్నాడు ఇక్కడ హిజ్కియా చూస్తే దేవునికి ప్రార్థనత ఇచ్చాడు తద్వారా దేవుడు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు కదిలించబడి ఆయుష్ని ఇచ్చాడు పదిహేను సంవత్సరాలు ఆయుష్ని అనుకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం రాజ్యం కొరకు ప్రార్థన చేస్తాడు పరిశుద్ధ పరిశుద్ధ స్థలం కొరకు ప్రార్థన చేస్తాడు అలాగే ఈ యోదావారి ప్రజలందరి కోసం ప్రార్థన చేస్తాడు దేశాన్ని ఎలా పరిపాలించాలో ప్రభు ఆ జ్ఞానమే ఆయన అలా ప్రార్థన దాన్ని బట్టి దేవుడు బహుగా దీవించాడు రాజులందరిలో దేవుని చిత్తానుసారంగా దేవునికి అంగీకార జీవించడానికి దేవుడు కృప చూపించాడు తనేక మందికి ఆశీర్వదకరంగా తయారయ్యాడు మరొక కారణం చూద్దాం దేవుని సన్నిధిలో ఇజుకియా కన్యుడితో ప్రార్థన చేసినప్పుడు దేవుని కదల్చబడడానికి మరొక కారణం చూద్దాం రాజులు రెండవ గ్రంథం రాజులు రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఐదవ వచ్చిన రాజుల రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఐదవ వచ్చిన మనం చూస్తే ఇతడు దేవుడైన దేవుడైనా యహోవయ విశ్వాసం ఇచ్చినవాడు అని రాయబడుతుంది దేవుని ఎందు విశ్వాసం వాడు హిజుకియా ఆ స్థితిలో నుంచే స్థితిలో ప్రార్థన చేస్తున్నాడు కన్నడితో ప్రార్థన చేస్తున్నాడు తద్వారా దేవుడు గొప్ప కార్యం జరిగించాడు దేవుణ్ణి దేవుణ్ణే కదిలించింది ఆ కన్నడి ప్రార్థన కారణం ఏంటంటే విశ్వాసముల నుంచి ఆయన ప్రార్థన చేస్తున్నాడు విశ్వాసముల నుంచి దేవుని దేవుని సంద ప్రార్థన చేస్తున్నాడు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచడం అంటే నా జీవితం నాది కాదు ప్రభ నీది ప్రభావ అని చెప్పడం నాకు నా జీవితం పట్టు నాకు అధికారం కాదు ప్రభు నీ అధికారానికి అప్పగిస్తున్నా ప్రభా అని చెప్పడం విశ్వాసం నా జీవితంలో ఏం జరిగించినా నీ చిత్తమే ప్రభు అని అప్పగించుకోవడం దేవుని దేవుని అందు విశ్వాసం నా జీవితాన్ని నీదు ప్రభు అని అప్పగించుకుంటూ దేని మీద సంపూర్ణంగా అనుకోవడమే విశ్వాసం విశ్వాసం గురించి పదకొండ అధ్యాయంలో రాయబడుతోంది విశ్వాసం అనేది నిరీక్షింపడక నిజస్వరూపము అదృశ్యమైన వనవడకు రుజువుల మీద కొన్నిసార్లు అదృశ్యమైన కార్యాలకు కూడా అదృశ్యంగా చూడటం మేము విశ్వాసం అలాంటి విశ్వాసం ఉంచాడు ఇజికయా తద్వారా ఘనమైన కార్యం జరిగించాడు దేవుడు గొప్ప కార్యం జరిగింది తన జీవితంలో ఇక్కడ మనం చూస్తే గలత విరాశన పత్రిక మూడో దానికి ఇరవై ఆరు వచ్చిన కూడా ఉంటుంది విశ్వాసం వలన దేవుని కుమారులు అనబడతారని దేవుని మీద విశ్వాసం ఉంచడం ద్వారా మనం దేవుని కుమారులుగా మన దేవుని కుమారులమై ఉన్నాము అని రాయబడుతుంది తన అందరూ అంగీకరించినావు వారందరికీ అనగా తన ముందు విశ్వాసం ఉంచే వారికి దేవునిగా పిల్లలు ఉండకు అధికారం అని రాయబడుతోంది అవును మనం ఆయనందు విశ్వాసం విశ్వాసం దాన్ని బట్టి ఆయన ప్రభువుగా దేవుడిగా దాన్ని బట్టి ఆయన పిల్లలమయ్యా మనం ఆయన మన తండ్రి మనం ఆయన పిల్లలం అంతే ఆయన వారసులు మనం మన హక్కుదారులం ఆయనకి ఆయన స్వాశ్రంలో మనకు అన్ని ఒక్కే ఆయన బిడలంగా అలాంటి అధికారాన్ని గురించి మన దేవుడు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుట ప్రచండమైన విశ్వాసం అచంచలమైన విశ్వాసం స్థిరమైన విశ్వాసం కలిగిన వాడుగా ఇసుక జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆహాజు ఎంత యమాత్రం కూడా అంగీకరిప్పటికీ ఇసుక దేవుని దృష్టిలో ఎంతో యోగ్యకరంగా జీవించినట్టు మనం చూస్తున్నాం కారణం ఏంటంటే తల్లి అలాగా ప్రభావం చూపించింది తండ్రి ఏమాత్రం కూడా ప్రభావం చూపించలేదు కానీ తల్లి ఎంతో ప్రభావం చూపించింది ఎందుకంటే ఈ మాటలు చెప్తున్నాను విశ్వాసంలో పెంచింది ఆ తల్లి తద్వారా అనేక మందికి ఆశీర్వాదకరంగా తయారయ్యాడు తన జీవితంలో గొప్ప కార్యం జరిగించాడు దేవుడు దేవుని ఎందుకు విశ్వాసించిన వారు ఎలా ఉంటారంటే దేవుని ఆత్మత్యతలో పెంచబడతారు వారి ఇష్ట ప్రకారంగా వారు ఆలోచన ప్రకారంగా వాళ్ళు వాళ్ళ తనంపుల ప్రకారంగా నడవడం కాదు దేవుని చిత్తానుసారంగా దేవుని వాక్యానుసారంగా దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఉంటుంటారు కాబట్టి దేవుని కుమారులు దేవుని ఆత్మహ్యాత్ నడిపించబడుతున్నట్టు ఉంది దేవుని ఎందుకు పరిపూర్ణ విశ్వాసం ఏంటంటే దేవునికి మనకు మనకు అప్పగించుకోవడమే చివరగా దేవుని కదిలించడానికి ఇసుక కన్నీటి ప్రార్థన కదిలించడానికి మరొక కారణం ఏడు తెలుసా రాజుల రెండో గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఆరో వచ్చితే అతడు యహోవాతో హత్తుకుని ఆయన వెంబడించకుండా వెను వెనుక తీయక ఆయన మోస యొక్క ఆజ్ఞ అన్నింటినీ గైకుని చూడను దేవుని హత్తుకుని వెంబడించుట్లో వెనుకుంటుట దేవుని హత్తుకుని వెంబడించుట్లో వెనుకుంటుటా హిజుకయా జీవితాన్ని మనం చూస్తా దేవునితో అంటు కట్టుబడి జీవించాడు దేవుని లేకుండా ఏ పని చేయలేదు ఆయన దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగి జీవించాడు దేవుని చిత్తానుసరంగా దేవుని వాక్యానుసరంగా దేవునికి అనుసంధానంగా జీవించాడు కనుకనే దేవుని హత్తుకుంటూ వెంబడించాడు ఆయన ఆసుల నుంచి కన్యడితో ప్రార్థన చేస్తున్నాడు కనుకనే దేవుడు ఆయన ప్రార్థనకు కదిలించబడ్డాడు తద్వారా దేవుడు ఆయుష్నిచ్చాడు ఆ ఐశ్వరు రాజ్యం నుంచి విడుదల కూడా వేస్తానని చెప్పేస్తే వాగ్దానం పొందుకున్నాడు దేవుని హత్తుకుని వెంబడించట్లో వెనుదిరిగలేదు దేవుని హత్తుకుని వెంబడించట్లో వెనుదిరుగుంటుట మనం కూడా మన విశ్వాస జీవితంలో కడ వరకు కూడా దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి దేవుని హత్తుకుంటూ వెంబడిస్తు వెంబడించాలి వెనుదిరగకూడదు ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ మన విశ్వాసాన్ని కదిల్చే పరిస్థితులు దేవుణ్ణి దేవుణ్ణి ప్రశ్నించే పరిస్థితులు చాలాసార్లు మన యూతులు ఎదురైనప్పటికీ ఏమాత్రం కూడా వెనుదిరిక్కుండా దేవునికి సంపూర్ణంగా అప్పగించుకుంటూ దేని మీద ఆధారపడుతూ నువ్వేపరు పోనా కాస్తమోన నివ్వే నువ్వేప్రబోని మనకు మనం అప్పగించుకుంటూ ఈ లోకం బ్రతకాలి ఏసేపు చూడండి యోసేపు జీవితంలో ఎన్ని శ్రమలండి ఆయన కలిగిన శ్రమంలో ఒక శ్రమే మనకు ఉందా ఎన్నో శ్రమలు గుండా ఆయన ప్రయాణం చేస్తాడు అన్నల చేత అమ్మి వేయబడ్డాడు తల్లిదండ్రుల ప్రేమ కరువు అయిపోయింది దేశం కాని దేశం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా బానిసగా అమ్మి వేయబడిన పరిస్థితి ఒక ఏదో మార్కెట్లో కొనుక్కున్న ఒక జంతువులాగా అయిపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా స్వేచ్ఛ లేదు ఆ దేశంలో అక్కడ కూడా మరి ఒక బానిసగా అమ్మవేయబడ్డాడు కానీ దేవుని హత్తుకుంటూ వెంబడించి వెనుదిరుగుండటం వలన ఎక్కడుంటే అక్కడ దేవుడు దీవిస్తూ వచ్చాడు ఆ ఫోర్త్ ఫ్లోర్ ఇంట్లో అయితేనేమి ఎంతో నమ్మకస్తులుగా జీవించాడు చివరికి ఆ రాజ్యానికే అధికారిగా చేశాడు కారణం ఏంటి తెలుసా దేవుని హత్తుకుని బెంబడి చుట్లో ఏమాత్రం కూడా వెను ఆ శ్రమలన్నీ ఆశీర్వాదాలుగా మార్చాడు దేవుడు నామానికి స్తోత్రం కలుగుక హెలుయా శ్రమలన్నీ ఆశీర్వాదాలుగా మార్చాడు చిన్న శ్రమ వస్తే చిన్న వస్తే ఎంత నిలిగిపోతామో మనుషులుగా అది సహజం కానీ దేవుని మీద మనం ఆనుకున్నప్పుడు ఈ ఈ సమస్య నుంచి కారణం లేకుంటే ఈ పరిస్థితిని కంటే గొప్ప ఓడిన దేవుడు అన్నప్పుడు మన జీవితంలో గొప్ప కర్రలు చేయడానికి మన దేవుడు శక్తిగల దేవుడుగా ఉన్నాడు ఆ పరిస్థితి వైపు ఆ సమస్య వైపు ఆ కునిగి స్థితి వైపు చూస్తూ మనం ఉన్నప్పుడు ఇంకా దిగజారిపోతామే కానీ ఏమాత్రం కూడా ఆ పరిస్థితి నుంచి మనం బయటికి రాలేము మన పరిస్థితిని మార్చేది దేవుడు మన దేవుడు ఏ పరిస్థితులైతే నలిగిపోతలేమో ఆ నలిగిన పరిస్థితి కంటే గొప్పవాడు మన దేవుడు అలాంటి అత్యంతమైన విశ్వాసం ఆయన ఆయన మీద ఉంచినప్పుడు అలాంటి అలాగే మనం హత్తుకుంటూ ఆయనకు వెంబడించినప్పుడు వెనుదిరగకుండా ఆ జీవితంలో జరిగించిన గొప్ప కార్యం మన జీవితంలో కూడా జరిగించడానికి ఆయన శక్తిగల దేవుడుగా ఉన్నాడు ఆయన పౌలు చూడండి పౌలు ఎన్కౌంటర్ అయ్యాడు ఒకదేనా సౌలుగా ఉన్న వాడు పౌలుగా మార్చి మార్చిబడ్డాడు పౌలుగా మార్చబడిన తర్వాత దేవుడు దేవునికి తన జీవితానికి ఎప్పుడెత్తగా అప్పగించుకున్నాడో ఆయన హత్తుకుని వెంబడించి వెనుదిరుక్కుంటూ ప్రయాణం చేస్తున్నాడో ఎన్నో శ్రమలు ఎన్నో శోధనలు ఎన్నో వ్యతిరేకతలు ఎన్నోసార్లు కురిగిపోయిన పరిస్థితి ఎన్నోసార్లు కొట్టబడ్డాడు గాయపరచబడ్డాడు అవమానపరచబడ్డాడు తరువు పడ్డాడు కానీ ఆయన అంటి వెంబడించాడు ఆయన హత్తుకుంటూ వెంబడించాడు చివరి వరకు కూడా ఎందుకోసం తెలుసా ఆయన ఒక మాట అంటాడు నా మట్టుకితే క్రీస్తే చావితే లాభం ఆయన ఒక ఉంది దేవుడు నాకు ఇవ్వబోతున్నా ఆ బహుమానం నాకుంది ఆ గురి కలిగి జీవించాడు చివరికి అంటాడు మంచి పోరాటం పోరాడుతీని నా పరువు కడముట్టించుతని విశ్వాసము కాపాడుకుంటుని ఎక్కడి నుంచి వచ్చా మాటలు దేవుని హత్తుకుని వెంబడించి వెంబడించుట్లు వెనుదిరగకుండా దాని నుంచి పౌలు మాట్లాడుతున్నాడు నేను క్రీస్తుని పనులు నడుచున్న ప్రకారము నన్ను పళ్ళు మీరు రనవండి అని చెప్పగలడంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ మాట దేవుని హత్తుకుని వెంబడించిన స్థితిలో నుంచి మాట్లాడుతున్నాడు పౌలు శిజుక అలాంటి జీవితమే జీవించాడు దేవుని హత్తుకుని వెంబడించాడు వెన తిరగలేదు కనుకనే దేవుడు ఆయన దీవించాడు ఆయుష్నిచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు ఆ దేశాన్ని క్షేమకరమైన పాలనిచ్చాడు దేవుడు బహుగా దీవించాడు మన జీవితంలో కూడా దేవుని హత్తుకుని వెంబడించాలి వెనుదికూడదు నాగటపోయేది చేపట్టి నేను వెనుదిరిగక సాగిపోతానని మనం ప్రభుత్వం చెప్పాలి ప్రభువా నీకు ఈ లోకం వైపు చూడని ప్రభు నీ వైపు చూస్తాను ప్రభువా నా గురంతా నీవే ప్రభు అని ఆయన గురి కలిగి మన జీవితం అంటి వెంపడిస్తాను ప్రభువా ఎన్ని శోధనలు ఎన్ని ఇరుకులు ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ప్రభువా నీ వైపు చూస్తాను ప్రభుని అని దేవునికి మనకు మనంగా అప్పగించుకోవాలి మన జీవితాలు కూడా అలా ఉండడానికి తీర్మానం చేసుకుందాం ఎందుకో ప్రభువా హిజుకియా జీవితాన్ని మా ముందుంచా ప్రభుకియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రభు ఆయన పేరు యహోవయనా బలము కానీ ఆయన జీవితంలో కూడా బలహీనమైన పరిస్థితి వచ్చిందని ఆయన ఆ బలహీనతలో మీ శక్తినిచ్చా ప్రభువ మీ కొందనాల్ని అయినా ప్రార్థన చేద్దాం దేవుని ఇష్టకరంగా జీవించడైనా పూర్ణమైన నీతి కలిగి యథార్థత యథార్థత కలిగి సమస్తాన్ని దేవునికి అనుకూలంగా జరిగిస్తూ దేవుని దృష్టికి సంపూర్ణంగా అప్పగించుకుంటూ జీవించాడు అలాంటి జీవితం నా కూడా ప్రభు ప్రార్థన చేద్దాం పాడైపోయిన మందిరాన్ని కట్టడానికి ఆయన రాజు అయిన వెంటనే పునుకున్నాడు అదే రీతిగా నిషిద్ధమైన వస్తువులన్నీ కూడా వాటిని తొలగి తొలగి వేయబడింది అదే రీతిగా దేవునికి మొట్ట మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు నా జీవితంలో నీకు మాత్రం మొట్టమొదటి స్థానం ఇవ్వడానికి మనం ప్రార్థన చేయాలి పెందిరి కట్టును లేచి ప్రార్థన చేసే అనుభవం మనకు లేకపోతే ఇక్కడి నుంచైనా మనం ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకుందాం అరుణోదయం లేచి మన బిడ్డల కోసం మన కుటుంబం కోసం మన సంఘం కోసం దేశ ప్రజలు ఎంతోమంది నశించిపోతున్నారు వారి కోసం ప్రార్థన చేద్దాం అలాగే నా జీవితం నీదు ప్రభు నిన్నే అప్పగిస్తున్న ప్రభు అని దేవస్థానం మనకు మనకు అప్పగించుకుంటూ ఆయన కుమారులుగా విశ్వాసం వల్ల ఆయన కుమారులుగా మనం తీర్చిదిద్దపడ్డాం లోకంలో మీ కుమారులుగా ప్రభు నేను అనేక మందికి మిమ్మల్ని చూపించగలిగే జీవితం నా జీవితం ద్వారా ప్రభుని ప్రార్థన ప్రార్థించేద్దాం అలాగే ఎన్ని స్థలంలో వచ్చినా ఎన్ని శోదలు వచ్చినా నిన్ను హత్తుకుని వెంబడించట్లో వెనదిరిగిన ప్రభావ ఇజుకిలాగా అలాంటి కృప నాకు ఇవి ప్రభు ఇయాకు గొప్ప కార్యం జరిగించినట్లుగా నా జీవితంలో కూడా గొప్ప కార్యం జరిగించిన ప్రభువని అని ప్రార్థించేద్దాం ఏసేపు పౌలు వారి కోసం కూడా మనం ఆలోచించాం వారు కూడా ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ వాటన్నింటినీ ఎదురుడి పోరాడి దేవుని మీద హానుకొని దేవుని వెంబడించుకుని హత్తుకుని దొరకకుండా జీవించారు మన జీవితాలు కూడా అలా ఉండడానికి తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం దేవుడు మీతో మాట్లాడినట్లయితే ఏ విషయంలో దేవుడు మీతో మాట్లాడాడో ఆ విషయంలో ఒక తీర్మానం చేసుకుందాం తీర్మానం చేసుకుని ఒక నిర్ణయం చేసుకుని మనకు మనంగా అభ్యర్థం అప్పగించుకుందాం ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసుకుందాం మిక్కులుగా ప్రేమించిన మా ప్రియా పర్లకి తండ్రి మహాపరిశుద్ధుడ మీ వందనాడు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభు ఇదిగో ప్రభు ఈ భరింకీర్ణమైన పరిస్థితుల మధ్య మమ్మల్ని మీరు రక చావాటిన భద్రపరుస్తూ కాచి కాపాడుతున్నందుకు మీకు స్తోత్రాలు చరిస్తున్నాం ప్రభువా ఎందుకనైనా ఇలాంటి పరిస్థితుల మధ్య హిజ్కియా ఆ ప్రార్థన జీవితాన్ని మా మధ్య ఉంచారు ప్రభు మీకు స్తోత్రాలైనా హిజుకి ఆ కన్నీటి ప్రార్థన మిమ్మల్ని కదిలించి ఆయుష్నిచ్చా ప్రభువా పదిహేను సంవత్సరాలైనా ఎందుకు అప్పదేవుడు ప్రభువ ఇదిగో ప్రభువా మా భారం మా సమస్య మీరు దేవుడు నాయన వాటన్నిటి నుంచి దేవుడు ప్రభువా స్తోత్రాలు చెల్లిస్తున్నాయి ప్రార్థన వల్ల కదిలించబడే కారణాల కోసం కూడా చెప్పాడు ప్రభు మీకు ఇష్టకరంగా జీవించడం మాకు నేర్పించండి ప్రభువ మీ దృష్టిలో యథార్థవంతులుగా నీతివంతులుగా ప్రతిదీ కూడా ప్రభు మీకు అనుకూలంగా ప్రవర్తించగలిగే జీవితం ఇవ్వండి ప్రభువా నాయన మా దేహమని దేవాలయాన్ని మీకు నివాస నివాసయోగ్యంగా ఉండగలిగేటట్లుగా కృప చూపించి ప్రభువా ఏ పాపం మా జీవితం న్యాయం అవ్వద్దు ప్రభువా మీ వాక్యం చేత మీ ఆత్మ చేత నడిపించబడాలి మీ వాక్యం చేత పరిపాలించబడాలి ప్రభువా మీ చిత్తానుసారంగా మేము జీవించాలి అయినా అటు కృప మాకు దయచేతన్ అలాగే మొదటి ప్రాధాన్యత మీకు ఇవ్వడానికి సహాయం చేయండి అయినా మా జీవితంలో మొదటి స్థానంలో మొదటి ప్రాధాన్యత మీకు ఇచ్చి అనేకమైన ఆశీర్వాదాలు చూపించండి కల్పించండి ప్రభువా అరుణి లేచి ఇంక నుంచి కూడా ఉండగానే ప్రార్థించగలిగిన అనుభవం ఉంది తండ్రి మీ ఎందు సంపూర్ణమైన విశ్వాసం ఉండడానికి సహాయం చేయండి తండ్రి నాయన మా జీవితం మా అధికారి కాదు ప్రభావ మీ అధికారానికి అప్పగించుకుంటున్నాం ప్రభువ మా జీవితంలో మీరే కార్యాలు జరిగించండి తండ్రి అలాంటి విశ్వాస జీవితం ఇవ్వండి ప్రభావ ఇజుకయాకు ఇచ్చిన విశ్వాస జీవితం మాకివ్వండు ప్రభావ మా జీవితాల్లో మీకు భయంకరంగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి అన్న హిజుకియా మిమ్మల్ని హత్తుకుని వెంబడించట్లో ఏమాత్రం వెనుకు తిరగలేదు ప్రభావా మేము కూడా ప్రభా మా జీవిత అంతం వరకు ప్రభావా మా చివరి శ్వాస వరకు ప్రభావా మిమ్మల్ని హత్తుకుంటే వెంబడించి వెనదిరగకుండా మీ చూస్తూ కొనసాగడానికి సహాయం చేయండి ప్రభావా మా గురంతానైనా మీ మీ వైపు ఉండడానికి సహాయం చేయండి తండ్రి నేను గురి ఎత్తుకే పరిగడుతున్నాను నేను భక్తుడు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్నాను ప్రభువా మిమ్మల్ని గురి చేసుకుంటూ లోకం పథకానికి కృప చూపించిన ప్రభా మాకు కూడా హిజుక ఇలాంటి కన్నీటి ప్రార్థన మాకు ఇవ్వండి ప్రభువా తద్వారా నైనా అనేకమైన ఆశీర్వాదాలు పొందుకోలేకున్నాను కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభు ఇక్కడున్న ఈ ఆన్లైన్లో ఎవరైతే ఆరాధనలో పాల్గొంటున్నారో వారందరినీ మీ కృపిక రాష్టంగా అప్పగిస్తున్నాను ప్రభువా పేరు పేరు వరుసన దీవించండి ఆస్వాదించండి వారికున్న సమస్యల నుంచి వారికున్న ప్రతికూలమైన పరిస్థితుల నుంచి విడుదల తెచ్చాను ప్రభు నువ్వు గొప్ప కార్యం జరిగించిన మీకు స్తోత్రాలు చేస్తున్నాను ప్రభు వారందరినీ ప్రభావ దీవించండి ఆస్వాదించండి ఏ పరిస్థితులు అయితే ప్రభావ వారు ఎదుర్కొంటున్నారో వాటన్నిటి నుంచి విడుదల తెచ్చే ప్రభావ కృంగిని వారిని లేవనైతే దేవుడు నాయన మీ కరుణను మీ ప్రేమను మీ కృపను మీ దయ్యను మా పట్ల చూపించి ప్రభా ఆ ప్రతికూలమైన పరిస్థితి నుంచి లేవనెత్తి హృదయంలో సంతోషం నింపండి ప్రభా మా ప్రతి కన్నిటి బాష్ప బిందును దేవుడు ప్రభు మా ప్రతి కన్నిటిని మీ బుడ్డులో దాచి ఉంచేదేవుడు నాయన గొప్ప నామానికి స్థుతులు స్తోత్ర చెల్లిస్తావు నేను కృపగలకి మాఫంగా అప్పగించుకుంటావు మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తావు ఇగో ప్రభా సంఘంలోన వారందరి కోసం ప్రార్థిస్తున్నారు ప్రభా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారందరినీ మీరు ముట్టండి స్వస్థపరచండి ప్రభు మీరు తాకండి ప్రభు జీవాధిపతి ఏం మాత్రండ్రి మీ కొందనాలు చెల్లిస్తూ మీ ఘనమైన కార్యం జరిగించి మీ నామను మహింపచ్చుకోమని మేమందరినీ మరలా నాయనా సాధారణమైన పరిస్థితి నెలకొని మరలా మీరు మేము ఆరాధించి మిమ్మల్ని ఘనపరిచి మిమ్మల్ని కీర్తించేటట్లుగా కృప చూపించవచ్చుగా ప్రార్థిస్తూ సంఘమంతా కలిసి నైనా మిమ్మల్ని ఏకంగా కలిసి మిమ్మల్ని ఆరాధించగలటట్టుగా కృప చూపించమని అలాంటి సాధారణ పరిస్థితిని మరలా మాకు దయచేపు నేను ప్రార్థిస్తావు మీ కృపకులాస్తానికి మాపం కప్పగించుకుంటా మా ప్రభువును మీ ప్రియ కుమారుడును మా రక్షకుడును అయినా ప్రభువారి క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఈ ప్రార్థన అతి ముకులతో ప్రతిమలు ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరం తండ్రి అమేన్